అందరికి నమస్కారం. ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో నుంచి ఎవరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ, కాశీ, అగోరి, నాగసాధువుల దగ్గర 21 సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది. 3 గంటల్లో స్త్రీ పురుష వశీకరణ చేగల స్పెషలిస్ట్. మరియు గాలి ధూళి దయ్యాలను వదిలించెదరు. మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి, మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఫోన్ నంబర్ 9880825789. ఈరోజు మీకు పురోభివృద్ధి చెందుతుంది. కొన్నిసార్లు మీ పరధ్యాన స్వభావం మీకోసం సమస్యలను సృష్టిస్తుంది, కావున మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు సంబంధంలో ఉన్నట్లయితే మీ భాగస్వామి అతని లేదా ఆమె డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నారనే దానిపై కొన్ని వాదనలు ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామి కోసం ఏదైనా ప్లాన్ చేయడంలో తొందరపడకండి. త్వరలో ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మార్పు రావచ్చు. మీరు వ్యాపారంలో ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ముందుగా దానికోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోండి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఆస్తి ఒప్పందాన్ని ముగించడంలో మీరు విజయం సాధించవచ్చు. స్నేహితుని సహాయంతో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కళారంగంలో ఆసక్తి ఉన్న వారికి ఈరోజు మంచి రోజు కానుంది. మీరు ప్రయత్నించండి, తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం ఈరోజు పూర్తిగా బాగానే ఉంటుంది, కానీ మీరు శారీరకంగా మరింత చురుగ్గా ఉండాలి. ప్రయాణాలు ఆశించిన మరియు ఆహ్లాదకరమైన ఫలితాలను ఇస్తాయి. ఒకరి మాటలు మీ హృదయాన్ని తాకవచ్చు, కానీ మీరు దానిపై ఎక్కువ శ్రద్ధ చూపరు మరియు ఇతర పనులపై దృష్టి పెడతారు. మీరు సాయంత్రం కొన్ని పనుల మీద బయటకు వెళ్లాల్సి రావచ్చు. ఈరోజు మీకు ఉత్తమమైన రోజు అవుతుంది. మీ ప్రకారమే పనులన్నీ జరుగుతాయి. ఈరోజు మీకు మంచి రోజుగా ఉంటుంది. మీరు పాత స్నేహితుడిని కలుస్తారు, వారితో ఎక్కువ సమయం గడుపుతారు. ఈరోజు మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితం ఉత్తమంగా ఉంటుంది. వ్యాపార పనులకు ఆకస్మిక ధనలాభం అవసరం. పనిలో కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉండండి. ఈరోజు కార్యాలయంలో కొన్ని పనుల కోసం అదనపు బాధ్యతలను పొందుతారు. ప్రేమ జీవితంలో కొత్త ఉత్తేజకరమైన మలుపు ఉంటుంది. బంధుత్వ సమస్యలు దూరమవుతాయి. మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపండి. వ్యాపార సంబంధిత నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోండి. మీరు ఆర్థిక విషయాల్లో హెచ్చుతగ్గులు ఎదుర్కోవలసి రావచ్చు. అందువల్ల మీ ఖర్చులను నియంత్రించండి మరియు డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోవాలి. ఈరోజు స్నేహితుల సహాయంతో మీరు పనిలో ఉన్న అడ్డంకులను తొలగిస్తారు మరియు ఆర్థిక లాభం కోసం కొత్త అవకాశాలను పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సింహరాశి వారికి ఈ వారం శృంగార వారంగా ఉంటుంది. వారం ప్రారంభం నుండి జీవితంలో సంతోషం ఐశ్వర్యం ఉంటుంది. మనసు ఆనందంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో చాలా రొమాన్స్ ఉంటుంది. మీ అందమైన భవిష్యత్తు కోసం మీరు ఈ వారం ప్లానింగ్ మోడ్లో కూడా వెళ్ళవచ్చు. వారం చివరిలో కూడా పరస్పర ప్రేమ పెరుగుతుంది మరియు మీ జీవితంలో రిలాక్స్గా ఉంటారు. ఈ వారం సింహరాశి వారికి కొన్ని సమస్యలు ఆందోళనలు కలగవచ్చు. వారం ప్రారంభంలో ఉద్యోగస్తులు అకస్మాత్తుగా అదనపు పనిభారాన్ని ఎదుర్కొంటారు. ఈ సమయంలో చిన్న చిన్న పనులు చేయడానికి కూడా మీకు అదనపు సమయం పట్టవచ్చు. మీరు పని విషయంలో చాలా చుట్టూ తిరగాల్సి రావచ్చు. దీని కారణంగా మీ మనసులో కొంత నిరాశ ఉండవచ్చు. సింహరాశి వ్యక్తులు ఈ వారం వారి ఆరోగ్యం మరియు సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఈ వారం ఎవరి నుండి ఎక్కువగా ఆశించవద్దు, లేకపోతే మీరు నిర్లక్ష్యం చేస్తే మీరు గాయపడవచ్చు. సింహరాశి వారు ఇతరులపై ఆధారపడే బదులు తమ పనిని సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించడం మంచిది. సింహరాశి వారు ఈ వారం ఎవరి పట్ల పక్షపాతంతో అనుమానంతో ఉండకూడదు. కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల తప్పులను మర్చిపోయి మళ్ళీ కలిసి ముందుకు సాగడం మంచిది. భూమి మరియు భవనాలకు సంబంధించిన వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. వారం ద్వితీయార్థంలో జీవనోపాధికి సంబంధించి చాలా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పొరపాటును కూడా మిస్ అవ్వకూడదు, లేకుంటే తర్వాత మీరు పశ్చాత్తపడాల్సి రావచ్చు. మీ ప్రేమ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీ ప్రేమ భాగస్వామి భావాలను గౌరవించండి. మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థులు చదువులో మునిగిపోతారు. రానున్న రోజుల్లో మీరు కష్టపడితేనే మీకు విజయం అందుతుంది, కావున మీరు సాధ్యమైనంత వరకు మీరు చదువులో ఉండాలి. మీ ప్రేమ భాగస్వామి భావాలను గౌరవించండి. మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఉండవచ్చు. ఈరోజు ఈ రాశి వారి పరిహారం వచ్చేసి ప్రత్యక్ష దైవం సూర్య భగవాన్ని పూజించండి మరియు ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు.
మీరు మీ రాశిఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి.